The well of diameter 14 meters. Then diameter is the well of diameter 14 meters. This jagger 15 meters at the and then you can have a jagger. Look at well. Well in the shape of cylinder. Yes. A shape in the so the diameter is 14 meters. 14 meters. D is equal to 14 meters. దీన్ని ఎంత లెక్క టచ్ చేశాడు 15 మీటర్స్ అంటే ఇది 15 మీటర్స్ అనేది ఇక్కడ దీనికి హైట్ అవుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ద ఎర్త్ టేకెన్ అవుట్ అంటే ఇందులో ఉన్న మట్టి తీసేశారు ఎర్త్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ హాస్ బీన్ స్ప్రెడ్ హౌ హ్యావ్ బీన్ స్ప్రెడ్ ఈవెన్లీ from the circumference of the circular embankment all around the wall or around the well. Okay. Well, well anna wall anna vote endu cheppnara dan chuttur gaadakam untadu kadara chuttur gaadakam untadu observe chesaru well ante ila unda kada aa chuttur eyyadani well annachu wall చుట్టూరు వెళ్ళనుకో వాళ్ళనుకో ఏం కాదు చుట్టూరు ఇప్పుడు ఇలా ఉంటుంది కదరా టాప్ వేసి చూపిస్తున్నాడు ఇక్కడ ఇలా ఉన్నా నీకు వెళ్ళంటే ఇట్లా కడతారు కదా కొద్దిగా గోడల అది అంచితే వెళ్ళండి సరే వేరే వెళ్ళనుకో వాళ్ళనుకో ఆఫ్ ద విత్ 7 మీటర్స్ అంటే విత్ ఎంత ఉంది నాన్న 7 మీటర్స్ అంటే ఇక్కడ చూడు ఇది 7 మీటర్స్ కీప్ ఇన్ మైండ్ ఇది 7 మీటర్స్ ఇది 7 మీటర్స్ ఇందులో ఉన్నటువంటి ఎర్త్ టేకెన్ అవుట్ అండ్ స్ప్రెడ్ ఈవెన్లీ అరౌండ్ ద వెల్ అరౌండ్ ద వాల్ ఇక్కడ ఉన్న వాల్ చుట్టూ వేసారు అప్పుడు దాని హైట్ రైజ్ అవుతా రైజ్ అవుదా హైట్ రైజ్ అవుతుంది ఎంత హైట్ రైజ్ అయిందని అడుగుతాడు పాయింట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఇందులోంచి ఎంత తీసేసావు ఇప్పుడు ఇందులోంచి తీసే చుట్టూరు వేస్తావు కదా దీని వాల్యూమ్ ఇది కూడా దీని వాల్యూమ్ అవదా మరి ఈ చుట్టూరు వేసింది వాల్యూమ్ సరిపోదా అదే ఇక్కడ రాశాం ద వాల్యూమ్ ఆఫ్ వెల్ అంటే ద ఎర్త్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద వెల్ దట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎంబాక్మెంట్ అంటే ఎంబాక్మెంట్ అంటే చుట్టూరు వేసావు కనుక అదంతా మనం ఏమంటాం ఇప్పుడు ఎంబాక్మెంట్ చుట్టూరు ఏ షేప్లో ఉందండి అది సర్క్యులర్ షేప్లో ఉందన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎంబాక్మెంట్ అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంబాక్మెంట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేస్తుంది ఎంబాక్మెంట్ అంటే ఏంటి మీరు చుట్టున్నారు అన్నదంటే అండి ఎంబాక్మెంట్ వాల్యూమ్ క్లియరా ఇప్పుడు నేనేం చేసామంటే ఇక్కడ ఎక్కడ వరకు వచ్చాం ఏ వెల్ ఆఫ్ డయామీటర్ 14 మీటర్స్ ఇస్ డన్ అండ్ 15 మీటర్స్ ఇస్ డీ ద ఎర్త్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఈవెన్లీ ఫ్రమ్ ద సర్క్యులర్ ఎంబాక్మెంట్ దిస్ ఇస్ మై సర్క్యులర్ ఎంబాక్మెంట్ దీని చుట్టూరు ఉంటుంది దీని టాప్ ఇక్కడ వేసా ఆల్ అరౌండ్ ద వాల్ ఆర్ వెల్ ఆ విత్ 7 మీటర్స్ విత్ ఎంత ఉంది నాన్న 7 మీటర్స్ ఉంది ఫైన్ ద హైట్ ఆఫ్ ద ఎంబాక్మెంట్ ఇది ఎంత హైట్ ప్లేస్ అయిందని అడుగుతున్నాడు ఎంత లెవెల్ లేదుందని అడుగుతున్నాడు హైట్ ఫైండ్అవుట్ చేయాలి ఫైండ్అవుట్ చేయాలంటే ముందు నేను వాల్యూమ్ ఆఫ్ వెల్ ఫైండ్అవుట్ చేయాలి వాల్యూమ్ ఆఫ్ వెల్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ సో వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా పై ఆర్ స్క్వేర్ అంటే ఈ ముందు డయామీటర్ ఇచ్చాడు రేడియస్ తెలియాలి కదా సో డయామీటర్ డిఈస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 14 మీటర్స్ ద రేడియస్ ఇస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 హాఫ్ ఆఫ్ ద డయామీటర్ అంటే సో 14 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 7 మీటర్స్ వచ్చేస్తుంది సో ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కనుక 22 బై 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ హెచ్ ఎంత 15 మీటర్స్ అంటే నేను ఇక్కడ అంతేయాలి 15 మీటర్స్ సో ఈ 7 7 కట్ అయిపోతే 2 7 14 2 7 14 15 ఇంటూ 154 అవుతుంది మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయాలి మరి మల్టిప్లై చేయనా 5 4 20 5 5 25 27 again 2 5 1 5 5 plus 2 7
నెక్స్ట్ 154 రాసుకుంటే సార్ ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తారు జీరో ఎంత వస్తుంది 1 వీడు ఎంత వస్తుంది చెప్పండి అమ్మ 2310 మీటర్ స్క్వేర్ మీ సారీ మీటర్ క్యూబ్ ఎందుకంటే మీటర్ క్యూబ్ అయింది ఎందుకంటున్నాం వాల్యూమ్ ఇక్కడ ఒక పార్ట్ మాత్రం అయ్యింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత నేను ఈ పాత్ ఏరియా ఫైన్ అవుట్ చేస్తాను ఎందుకు ఫైన్ అవుట్ చేస్తున్నా కూడా మీకు చెప్తాను ఈ పాత్ ఏరియాని ఎందుకు ఫైన్ అవుట్ చేయాలన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్తాను ఇదేంట్రా ఇది క్యూబాయిడ్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎల్బిహెచ్ లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ చేస్తే మీకు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది ఇక్కడ ఎల్బి అంటే ఏంటి చెప్తారా ఏరియా అంటే ఏ ఎల్ ఇంటూ బి బేస్ ఏరియా కదా ఎల్బి అంటే బేస్ ఏరియా కదా అంటే బేస్ ఏరియాని హైట్ పెట్టి మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుందని తెలుసు ఇప్పుడు నువ్వు మీరు పట్టుకొచ్చి ఇక్కడ వేసేసావు వేసినప్పుడు దీని వాల్యూము ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూమ్ అని మనకు తెలుసు ఇది ఎంత హైట్ రైజ్ అయింది అనమాట కనుక దీని బేస్ ఏరియాని దీని హైట్ పెట్టి మల్టిప్లై చేస్తారు దాని హైట్ ఎంతో నాకు తెలీదు హైట్ పెట్టి మల్టిప్లై చేస్తే అంటే బేస్ ఏరియాని నాకు దీని బేస్ ఏరియా తెలియదు కదా ఫస్ట్ దీని హైట్ పెట్టి మల్టిప్లై చేసి ఎంత ఈక్వల్ చేస్తాం డైరెక్ట్గా 2310 మీటర్ క్యూబ్కి ఈక్వల్ చేస్తాం అప్పుడు నాకు హైట్ బయటకు వస్తుంది నాకు టార్గెట్ అర్థమైందా అంటే ఈ పాత్ ఏరియా ఫైండ్అవుట్ చేస్తేనే కానీ మన దాని యొక్క హైట్ని ఫైండ్అవుట్ చేయడం ఈ పాత్ ఏరియా ఇంటూ హైట్ పెట్టి మల్టిప్లై చేస్తే ఫస్ట్ దీని వాల్యూమ్ వస్తుంది దట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2310 మీటర్ క్యూబ్ ఓకే అప్పుడు అది ఎంత హైట్ లేచింది అనేది ఎంత హైట్ రైజ్ అయింది అన్నది మనం తెలిసిపోద్ది ఇక్కడ క్లియర్గా అర్థమైందా సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డయాగ్రామ్ తీసేస్తున్నాను ఫస్ట్ పాత్ ఏరియా నేను ఫైండ్అవుట్ చేయాలి కనుక సో ఇక్కడ పాత్ ఏరియా ఫైండ్అవుట్ చేయాలంటే మీరు కరెక్ట్గా చూసారు లేదో దీని డయామీటర్ ఈ వెల్ యొక్క డయామీటర్ 14 అన్నాడు కనుక దీని రేడియస్ ఎంత అవుతుందని మనం చూసాం 7 అన్నాం వెరీ గుడ్ అంటే 7+7 బిగ్ సర్కిల్ ఏరియా అవుతుంది అంటే 14 సేమ్ మీటర్స్ ఏమో బిగ్ సర్కిల్ ఏరియా బిగ్ సర్కిల్ అవుతుంది రేడియస్ అదో బిగ్ సర్కిల్ అవుతుంది ఈ స్మాల్ 7 అనేది రేడియస్ ఆఫ్ ద స్మాల్ సర్కిల్ అవుతుంది ఇలా ఎందుకు తీసుకున్నాను అనుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 14 బిగ్ సర్కిల్ రేడియస్ ఇది ఇదేంటిది స్మాల్ సర్కిల్ రేడియస్ స్మాలర్ అనుకోండి అంటే బిగ్ సర్కిల్ ఏరియా నుంచి స్మాల్ సర్కిల్ ఏరియా తీస్తే ఎంబాక్మెంట్ ఏ బేస్ ఏరియా వస్తుంది దాన్ని బట్టి హైట్ పెట్టి మల్టిప్లై చేసి వస్తానంటే వాల్యూమ్ సరిపోతుంది ఆ వాల్యూమ్ దీనికి ఈక్వల్ చేద్దామని నా టార్గెట్ అర్థమైందా సరే ఇప్పుడు ఇక్కడికి వస్తాను లెట్ ద రేడియస్ ఆఫ్ ద ఎంబాక్మెంట్ హెచ్ రేడియస్ కదమ్మా ఇక్కడ ఇక్కడ హైట్ అని రాసేసుకో నేను హైట్ అని చెప్పాను కదా హైట్ ఓకే ఇన్నర్ రేడియస్ ఏమో స్మాలర్ అని ఇన్నర్ రేడియస్ ఏమో 7 మీటర్స్ అనుకుంటే అవుటర్ రేడియస్ ఏమో అవుటర్ రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్నర్ రేడియస్ ఎంత ఉంది నాన్న 7 దాని విడ్త్ ఎంత ఇచ్చాడు నాన్న 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 14 దిస్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ సో ఇక్కడ హైట్ ఆఫ్ ద ఎంబాక్మెంట్ హెచ్ హైట్ అంటే ఇలా పైకి లేచి అది హైట్ హైట్ లేచినప్పుడు కూడా మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసి ఈ షేప్లో వస్తుంది ఏదో చిన్న హైట్ హెచ్ ఇంత కరెక్ట్ ఇంత ఇప్పుడు నేను దీని బేస్ ఏరియా ఫైండ్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఏం చెప్పాను అవుటర్ సర్కిల్ ఏరియా నుంచి ఇన్నర్ సర్కిల్ ఏరియా చేస్తే వచ్చేస్తుందని చెప్పాను సరే ఇక్కడ రాసాను ద ఏరియా బేస్ ఆఫ్ ఎంబాక్మెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ సమ్ పాత్ ఇది పాత్ అంటారు ఇది ఇదంతా పాత్ ఇది తీసేస్తే పాత్ ఏరియా ఫైండ్అవుట్ చేస్తాం అవుటర్ సర్కిల్ ఏరియా నుంచి ఇన్నర్ సర్కిల్ ఏరియా తీసేది అవుటర్ సర్కిల్ ఏరియా అంటే పై క్యాప్ ఆర్ స్క్వేర్ మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా అంటే పై స్మాల్ ఆర్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను అంటే ఇది నేనేమో క్యాప్ ఆర్ అనుకున్నాను ఇన్సైడ్ అన్నది ఏమో అనుకున్నాను నేను స్మాల్ సర్కిల్ రేడియస్ అనుకున్నాను ఓకే ఈ రెండింటిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే పై కామన్ ఉంది తీసేస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ దీన్ని డైరెక్ట్గా క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాలర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాలర్ రాసుకోవచ్చు క్యాపిటల్ ఆర్ అంటే ఎంత ఎవరు చెప్తారు ఇంటూ పై ఉన్నాను మరి పై మర్చిపోకూడదు ఇస్ ఈక్వల్స్ టు పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాలర్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాలర్ అంటే ఇక్కడ పై ఇంటూ 14 ప్లస్ క్యాపిటల్ ఆర్ ఎంత 14 ప్లస్ 7 ఇంటూ
14 minus 7. So 22 by 7 into 21 into 7. E 7 is 7 ఏమ అవుతుందన్న కట్ అయిపోతుంది. 21 2 are ఎంత 42 కదా 4 21 2 are ఎంత 42 అంటే 46 వస్తుంది. ఇదంతది ఏరియా మీటర్ స్క్వేర్ ఏరియా. ఇప్పుడు నేనేం చేస్తాను బేస్ ఏరియా ఇంటూ హైట్ పెట్టి మల్టిప్లై చేస్తే ఇది బేస్ ఏరియా వచ్చింది. దీని హైట్ పెట్టి మల్టిప్లై చేస్తే మనకి ఎంత సరిపోద్ది వాల్యూమ్ సరిపోతుంది అంతే కదా. ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. సో వాల్యూమ్ అనే ప్లేస్లో ఇది పెట్టుకున్నాను ఎంత 2310 ఎందుకంటే దీని వాల్యూమ్ అది తీసుకొచ్చి ఇందులో దీని వాల్యూమ్ రెండు వాల్యూమ్ సరిపోద్ది కదా. ఈ ఎత్త టేకిన్ అవుట్ అండ్ స్ప్రెడ్ అవర్లీ కనుక ఇది సిలిండర్ వాల్యూమ్ పట్టుకొచ్చి డైరెక్ట్గా బేస్ ఏరియా మనకి ఎంత తెలుసు ఇప్పుడే ఫైండ్అవుట్ చేశాను ఎంత 462 ఇంటూ హైట్ నాకు తెలియదు ఇది ఎంత హైట్ రైజ్ అయిందో నాకు తెలియదు కనుక దాన్ని హెచ్ అనుకున్నాను. సో ఇది మల్టీప్లై చేయడానికి వస్తే 2310 బై 462 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇది కరెక్ట్గా ఇందులో 5 times పోతుంది హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు 5 meters. అది ఎన్ని ఎన్ని మీటర్ రైజ్ అవుతుంది అన్నది 5 meters రైజ్ అవుతుంది. ఇందులో ఎంత టేకింగ్ అవుట్ అండ్ స్ప్రెడ్ ఈవెన్లీ అరౌండ్ ద వెల్ విత్ 7 meters width.